హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు జులై 2023, 11th జులై 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లకి వెళ్దాం. టాపిక్లకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం. మనం జామున విషయంలోకి వెళ్ళబోయే ముందు నక్షత్రం విషయానికి వస్తే ఇక్కడ ఈరోజు నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం కూడా అశ్విని నక్షత్రం అన్నమాట. ఈ అశ్విని నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి అంటే కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, నెమలి అనేది కోడి మీద, డేగ మీద, పింగళ మీద గెలుస్తుంది, అలాగే పిచ్చుకమైన గౌడ్ అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఇది అశ్విని నక్షత్రంలో, ఇది ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం వాళ్ళ కోసమే. ఓకే, ఇక మనం టాపిక్లకు వెళ్దాం. టాపిక్లకు వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక్క విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా, ఫస్ట్ మన కూడా ఏ రంగులో ఉంది, నెక్స్ట్ ఆపోజిట్ కూడా ఏ రంగులో ఉంది, మనం ఏ టైంలో అయితే దెబ్బలాట పెట్టుకుంటామో ఆ టైంలో ఏ రంగులు గెలుస్తాయి, ఈ మూడు విషయాలు తెలుసుకుని కనుక దెబ్బలాటకు దిగినట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధిస్తాం అన్నమాట. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా దెబ్బలాటకు పెద్దగండి. ఓకే ఓకే, ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యకాలం టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికీ కోడి కాకులు, ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పిసికిపోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసుపుగాల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకులను బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలా తెలుపు ఉన్న కోడి కాకులను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఎన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఇలాంటి పింగళ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికీ నెమలి డేగలు, ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెమలి డేగల తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పసిమిగల కాకి డేగలు, పచ్చ కాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పండు డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, అలాగే నల్ల బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు,
ఒకటి పది మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే కాకి పింగళాలను కూడా పెట్టుకోవచ్చు. నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచిన చెప్పి సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి. పశ్చిమగల కాకులు, తొమ్మిదవన్న కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడ్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, ఎర్రకక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డాగలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు కానీ లేదంటే కాకి పింగళాలు కానీ లేదంటే వన్సప్ అనే టైం సేతువాలను కూడా పెట్టుకోవచ్చు, బాగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి తెల్ల నెమళ్ళు. ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమళ్ళ తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుకి నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి నెమళ్ళు, గౌడ్ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెర్లు, మిరపపండు డాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి పచ్చకాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకి డాగ పర్లాలు, కాకి డాగలు, అన్ని పచ్చకాకులు, పచ్చకాకి డాగలు అనేవి ఈ టైంకి మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డాగలు. ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక చింతపిక్కల డాగల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ పిచ్చుకబోర డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయి రంగులకి బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, తొమ్మిదవన్నీ కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఇక డే గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ పూట రంగుల విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. 6:00 నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగు చెప్పి కోడి కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు కోడి కాకి డాగలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన చోటుకి కోడి కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు.
కనుక మనం కంపల్సరీ టైమ్స్లో మూసుకోలేదు ఆ జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడికాయకి డ్యాగలను కోడికాయకి డ్యాగలను పెట్టుకుంటేనే గెలుస్తాం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను పెట్టుకుంటేనే గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన ఇక్కడ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డ్యాగలు, కాకి డ్యాగలు, నల్లకట్ట అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోమంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మంది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పసిమ గల కాకులు, కాకి పింగళాలు లేదా బాగా పసిమ గల కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ లేదంటే కాకి బాగా పసిమ గల కాకులను పెట్టుకుంటేనే గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి బూడిద రంగు నల్లబొట్ల సేతువారు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట అబ్బరాసులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగులు మనం మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి ఎర్ర కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన